మా పొలం దగ్గరికి అయితే మేము అందరం బయలుదేరి వెళ్తున్నాము. మా అక్క అయితే అక్కడ వస్తుంది, మా అక్క కోసం వెయిట్ చేస్తున్నాం. అనుషక్ అయితే వచ్చేసింది, మేమందరం పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాం. మేమైతే వెళ్ళే దారిలో ఉంటది ఈ కాలువ. మా పొలాలకు అయితే నీళ్ళు వస్తూ ఉంటాయి ఈ కాలువలో నుంచి. నేనైతే మా మామయ్య వాళ్ళ కొడుకు, ఏమో నీళ్ళలో దిగి ఆడుకుంటామంటే మమ్మీ ఉంటుంది. ఓకే పదండి. ఇక్కడైతే ఒక షాప్ ఉంది, మా పిన్ని అయితే చిప్స్ అవన్నీ కొనిపెట్టింది. దారిలో తినుకుంటూ వెళ్తున్నాం. ఇదిగో ఇదే ఇక్కడ కనిపించేది డ్యామ్. మా పొలంలో వెళ్ళే దారిలో ఉంటుంది. రిటర్న్లో వచ్చేటప్పుడు డ్యామ్ దగ్గర నుంచి వస్తాము. మా పొలం దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడే ఒక చింత చెట్టు ఉంటుంది, దాని దగ్గర పెదనాన్న వాళ్ళు పొలం పని మీద వచ్చినప్పుడు ఈ చెట్టు కింద కూర్చొని తింటారు. మా పిన్ని వాళ్ళ కొడుకు లక్కీ అయితే ఒక్కటే జంప్ చేస్తూనే ఉన్నాడు, వాడికి చాలా నచ్చింది అక్కడ మంచం. ఇక్కడే 1 అవర్ అయితే కూర్చున్నాం మేము చెట్టు కింద. ఇదైతే మా చిక్కుడు తోట. మా మమ్మీ అయితే హైదరాబాద్కి తీసుకెళ్ళడానికి చిక్కుడుకాయలు అయితే తెంపుకుంటుంది. ఇక్కడైతే ఒక గుడి చేసి ఉందన్నమాట, దాంట్లో అయితే 2 పప్పీస్ ఉంటాయి. మేము పొలం దగ్గర నుంచి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. అక్కడే డ్యామ్ ఉంటుందని చెప్పాము కదా, అక్కడికి వెళ్తున్నాము. అడిని చూడు అక్కడ అక్కడ అన్ని కొట్టుకు వెళ్ళిపోయాయి బ్రదర్కి. అదిగా ఉండండి, ఇక్కడ నడితే కాదు. పిన్నే ఉంది
కొట్టుకుంటారు పిన్ని మొత్తం అంతా. అది చూడు అట్లా లేదు అదొక ఇరవై లక్షల లక్షలు కొట్టాల్సిందా అంతా కొట్టుకెళ్ళిపోయింది. ఇంకా గాళ్ళు వీళ్ళు అన్నీ ఏరు ఎప్పుడు ఆటగా ఉండింది ఇదంతా కొట్టుకెళ్ళిపోయింది అంత దగ్గర వచ్చింది. పదాం పదాం పండు వచ్చాయి డ్యామ్ దగ్గర అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం. డ్యామ్ దగ్గర నుంచి అయితే ఇంటికి వెళ్తున్నాం మెల్లగా. మేమైతే ఆఫ్టర్నూన్ 2 వచ్చాము. టైం అయితే 5:30 అయిపోతుంది. నానమ్మ వాళ్ళ విలేజ్ లో అయితే 1 కంటే ఎక్కువ లేము. ఈసారి అయితే 3 ఉండి చాలా ఎంజాయ్ చేస్తాం. డ్యామ్ దగ్గర నుంచి వచ్చేసరికి అయితే చీకటి అయిపోతుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.